రెడీ చేసినా, అవుట్ వేలు పెట్టి ఇచ్చినా, బయట కొట్టించినా నాకు ఇంత హ్యాపీ. వీడియో తీసి చాలా రోజులు అయింది కానీ నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి, సారీ. దీనికి కొంచెం టైం పట్టింది. అసలు ఈ రోజు చాలా డీటెయిలింగ్ ఉంది వీడియో, కంపల్సరీ చూడండి. హలో అందరికి, వెల్కమ్ టు సినిమా పిల్లల లైఫ్స్టైల్. లాస్ట్ టైం క్రాప్ టాప్ లెహంగా కొట్టాం కదా, ఈసారి పైన పార్ట్ కొడతాము, టాప్ పార్ట్. దానికోసం ఇంట్లో ఉన్నవి చూపించినా కదా ఇది కొడతాను అని ఆ వీడియోలో, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. కానీ అవి రెండు అంత మంచిగా సెట్ అవుతాయి అనిపించలేదు నాకు, అందుకని ఈరోజు షాప్కి వెళ్ళి మళ్ళీ క్లాత్ తీసుకొచ్చిన. మా దగ్గర షాప్లో ఒక మంచి డిజైనర్ పీస్ తీసుకొద్దాం అనుకున్నా, ఇంకా ఏం అవైలబుల్ లేవు ఆ కలర్లో, ఇదే దొరికింది. కానీ బ్లౌజ్గా అయితే పాప్లం బ్లౌజ్ అయితే బాగుండిద్ది ఇది అని చెప్పి ఇది తీసుకొని వచ్చిన. ఒక హాఫ్ మీటరే తెచ్చిన, సరిపోతుంది మా అమ్మాయికి. ఒక 4 to 5 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది. సో ఇంక దీంతో ఈరోజు క్రాప్ టాప్ టాప్ కుట్టేద్దాం. దీంతో పాటు ఇది కనిపించింది నాకు, కాటన్ ఇది. నేను ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అన్ని కాటన్వే, నేను స్టిచ్ చేసింది ఏంటి. అట్లా నేను ఎక్కడ వెళ్ళినా ఇట్లా కాటన్లు దొరికితే మంచిగా ప్రింట్ అవి తెచ్చుకుంటా, కుట్టుకోవచ్చు కదా అన్నట్టు 3 ఫ్రాక్స్ కుడదాం అనుకుంటున్నా ఇద్దరికి. చూద్దాం నెక్స్ట్ వీడియోలో పెడతాం. సరే అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టార్ట్ చేద్దాం. మనము ఐరన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ అదే టైం సేవ్ అవుతుంది మనకి. చాల్డింగ్స్ అన్ని సెట్ చేసుకునేలోగా ఐరన్ ఈజీగా అయిపోతుంది. దాంట్లో హాఫ్ టైంకే ఐరన్ చేసుకొని మార్క్ చేసుకుంటే బెస్ట్, టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం, ఎందుకంటే మిస్టేక్ అయినా మళ్ళీ కొత్త తెచ్చుకోవచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ పోతే మళ్ళీ తెచ్చుకోలేం కదా. సేమ్ అదే దొరకకపోతే ఇబ్బంది అవుతుంది, ఎప్పుడైనా లైనింగ్ కట్ చేసుకోవాలి. మనం లైనింగ్కి 2 ఫోల్డ్స్ వేసుకుంటున్నాం. విడ్త్ వచ్చి 5.5 ఉంది. 21 మా అమ్మాయి చెస్ట్ రౌండ్ అయితే ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాను నేను, ఈ విధంగా సరిపోతుంది మెజర్మెంట్స్. కానీ అయితే 5.5 వస్తుంది. 5.5కి ఇంకో 2.5 ఇంచ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 5.5కి ఇంకో 2.5 8 ఇంచెస్ పెడుతున్నాను నేను. చిన్నపిల్లలు కదా, కొంచెం తర్వాత అయినా మళ్ళీ కుట్లు ఇక్కుంటే సరిపోతుంది అన్నట్టు. లెంగ్త్ వచ్చి 10 పెడుతున్నా. పీసెస్ దీన్నే కట్ చేస్తాను ఫ్రంట్కి బ్యాక్కి, ఎందుకంటే ఇట్లా సరిపోలేదు. ఇట్లా వేసుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువైంది ఒక పీస్కి, ఇంకా సో వేస్ట్ చేయడం ఎందుకు క్లాత్ అని ఇట్లా వేసుకున్నా. ఇది ఆన్ ఫోల్డ్ మన వైపుకు ఉండాలి, అంటే క్లోజ్ ఉండే సైడ్ మన సైడ్కి ఉండాలి, ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇది 2 పీసెస్కి వస్తుంది. 10 ఇంచెస్తో డివైడ్ చేసుకుందాం 2 పీసెస్ని. మార్క్ చేసుకొని దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ ఉన్నాయి. కలర్ వచ్చేసి 8 ఉంది మా అమ్మాయికి, సో దాంట్లో హాఫ్ తీసుకుంటాను నేను, 4 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ 4 ఇంచెసే తీసుకుంటాను. ఈ ఏజ్ పిల్లలకి ఆల్మోస్ట్ సరిపోతుంది ఇది. 5.5 కదా చెస్ట్ రౌండ్, ఇది ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కర్వ్ తీసుకోవాలి. నెక్ డీప్ ఫ్రంట్ వచ్చి 3.5 పెడతాను నేను, బ్యాక్ 5 పెడతాను. షోల్డర్ 2 ఇంచెస్ తీసుకుంటున్నా, షోల్డర్ 2, నెక్ విడ్త్ 2. ఫ్రంట్ బ్యాక్ 2 స్క్వేర్ షేపే తీసుకుంటాను నెక్. మధ్యలో ఈ డాట్స్ ఉన్నాయి కదా, 2.5 ఇంచ్కి పెట్టుకోవాలి. మనకైతే 3 ఇంచెస్ పడతాయి డాట్స్, 3 or 3.5 మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది చేంజెస్. పిల్లలకి వచ్చేసి 2.5 అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇది ఒక అచ్చు పెట్టుకున్నాం. ఆర్మ్ హోల్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకుంటాను. ఇది బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ ఓపెన్ పెడతా, కానీ ఇప్పుడు కట్ చేసుకోము తర్వాత కట్ చేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి. ఇది ప్యాప్లం బ్లౌజ్ అన్నా కదా, కింద ఫ్రిల్స్ పెట్టడానికి కూడా దీని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ తో పాటు లైనింగ్ కూడా తీసుకున్నాము, అప్పుడు బాగా అనిపిస్తుంది లుక్. దానికంటే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ ఈ 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ ఎంత మిగులుతుందో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు డిజైన్ అనేది.
ఎప్పుడైనా మనం ఫ్యాబ్రిక్ ని ఉంది కదా అని వేస్ట్ చేసుకోకూడదు. ఒకవేళ మిస్టేక్ వచ్చింది అనుకో, ఇంకా మళ్ళీ ఏం చేయలేము మనము. సేఫ్ జోన్ గా ఉండాలి. ఎట్లా కట్ చేస్తే ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది అనేలాగే మనం చూసుకోవాలి. ఇది ఇటు ఓపెన్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ మనం ఎలాగో ఓపెన్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ బ్యాక్ ఇటు వేసుకున్నాం అనుకో, ఈ షోల్డర్ ఇడికొచ్చింది. ఇది ఫ్రంట్ ఆన్ ఫోల్డ్ లోనే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఇంత కొంచెం ఫ్యాబ్రిక్ లోనే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు పీసెస్ వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది ఎంత అంటే ఎంత క్లాత్ మనకు ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ప్రైస్ వస్తాయి. ఇంకా అట్లా కాకుండా మనం ఒక మీడియం గా పెట్టుకున్నామంటే బాగుంటుంది చూడడానికి కూడా. మరి అందుకే నేను మీడియం గా తీసుకున్నామని అనుకుంటాను. ఇది 10 తీసుకున్నా కదా, ఇది వచ్చేసి ఒక 3 ఇంచెస్ తీసుకుంటా. తీసుకున్నా మనకి ఇంత వస్తుంది, ఇంత వస్తే చాలు మనకి. ఇంకా కింద హాఫ్ పైన హాఫ్ ఖర్చులకి మొత్తం కలిపి 4 ఇంచెస్ అవుతుంది. అప్పుడు ఒక 4 ఇంచెస్ తో ఇది కట్ చేసుకున్నాం. ఎంత ఉందో చూపిస్తాం. 28.5 అంటే 29 అనుకోండి, ఈచ్ పార్ట్ 29 తీసుకుంటానా. 4 ఇంచెస్ తో మొత్తం మార్క్ చేసుకోవాలి. పార్ట్స్ రెడీ అయిపోయినాయి, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ కి, హ్యాండ్స్ 2 లేయర్స్ తీసుకుందాం అనుకుంటానా. కింద లేయర్ కి 20 తీసుకొని పైన లేయర్ కి 15 తీసుకుంటున్నా. అది విడ్త్ నెక్స్ట్ లెంగ్త్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో 3 ఇంచెస్ తీసుకుంటున్నా. దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ 1.5 ఇంచెస్ తీసుకుంటానా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ గా వస్తుంది. ఇది కలుపుకోండి, ఈ మధ్యలో ఖర్చు పెట్టుకోండి. ఇది పైన లేయర్ మధ్యలో వచ్చి 2 ఇంచెస్, సైడ్స్ వచ్చేసి 1.5 ఇంచ్ తో తీసుకుంటున్నా. ఈ హ్యాండ్స్ ఫ్రిల్స్ కోసం 4 పార్ట్స్ రెడీ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నెక్ పీసెస్ స్టిచ్చింగ్ చేసుకుందాం 2 పార్ట్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ కి పైన వైపు లైనింగ్ పెట్టుకుంటే ఇట్లా రివర్స్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. స్క్వేర్ నెక్ స్టిచ్ చేసినప్పుడు ఈ కార్నర్స్ లో పాదం పైకి లేపి మళ్ళీ దించాలి, షేప్ బాగొస్తుంది. ఇవి రెండు జాయిన్ చేశాక సైడ్స్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ కట్ చేసుకొని ఈ కార్నర్స్ లో చిన్న కచ్చిచ్చుకొని 2 సైడ్స్ క్లాత్ రివర్స్ చేసుకున్నాక చేతులతో అట్లా ముందే ప్రెస్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. 2 సైడ్స్ లూజ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ వేసుకోవాలి 2 పీసెస్కి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇంకా ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం లైనింగ్ కట్ చేయలేదు కదా, అది కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి 2 పీసెస్. నెక్ అయిపోయింది. ఇప్పుడు ఉక్సుల్ పట్టి కాజాల పట్టి 2 తీసుకొని చిన్న ముక్క వేసుకోవాలి. అది కూడా రెడీ అయిపోయింది. ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. ఇది ఉక్సుల్ పట్టి వైపు. కాజా పట్టికి కూడా లైనింగ్ వేసుకుంటేనే బెటరు, పీసులు అవి లేకుండా ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. అయిపోయింది. షోల్డర్స్ చూసారా ఎక్కడ కొంచెం పీచు కూడా లేకుండా మొత్తం లోపలికి వెళ్ళేలా కవర్ చేసి కుట్టా. నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. నాది జిగ్జాగ్ స్టిచ్ వర్క్ అవ్వట్లేదు ఎందుకో మరి, అందుకని లైట్గా వెయిట్ చేశాను నేను సైడ్స్ అంతా పీచు లేకుండా. ఆ తర్వాత ఒక లేయర్ చిన్నగా మడిచి క్లాత్ స్టిచ్ చేశా. జిగ్జాగ్ వర్క్ అవ్వక నాది చాలా టైం పట్టింది ఇక్కడే, కానీ ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది మొత్తానికి. అట్లే 4 పీసెస్ వేసుకున్నాక దీనికి ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా, అది మిడిల్కి పెట్టుకొని తర్వాత చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా మధ్యలోకి అటు ఇటు ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మడుచుకోవాలి. ఇట్లా ఒక ప్రిల్లి లాగా వస్తుంది, బాగా అనిపిస్తుంది లుక్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ చిన్న పీసు పెట్టుకోవాలి, ఆ తర్వాత పెద్ద పీసు పెట్టుకోవాలి. సేమ్ అలానే వేసుకోవాలి అది కూడా.
అంతే ఇంకా 2 pieces రెడీ అయిపోయినాయి. లుక్ చూసిందా ఎలా ఉందో, మొత్తానికి చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా ఊరికే ప్రిల్ పెడతాం కదా, అలా కాకుండా ఇలా పెడితే చాలా యూనిక్గా కనిపిస్తుంది. మనం చేసే చిన్న చిన్న వాటి వల్లే చాలా హైలైట్ అవుతుంది ఏదైనా, కాకపోతే కొంచెం ఆలోచించి చేసుకోవాలి మనము. బ్లౌజు మొత్తం అయిపోయింది, ఇంకా కింద పేపలం ఒకటి జాయిన్ చేయాలి. అది చేసే ముందు సైడ్స్ వేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో సైడ్కి ఎండ్ అవుతుంది. అది సైడ్స్ వేసుకునేటప్పుడు మనం మెజర్మెంట్స్ ఎంత ఉందో దానికి ఒక 1 inch ఎక్స్ట్రా పెట్టుకోండి. పిల్లలు లూజ్గా ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా, అందుకని 1 inch ఎక్స్ట్రా పెట్టుకొని కొద్దిగా స్టిచ్ చేసేసుకోండి, బాగుంటుంది. ముందే ఇట్లా మార్క్ చేసుకున్నారంటే తర్వాత టైం వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది. మన బ్లౌజ్ రెడీ అయిపోయింది, ఎంత క్యూట్ గా ఉందో. నేను ఎప్పుడు ఇట్లా ఫుల్ గా హ్యాండ్స్ ఇది కుట్టలేదు, స్లీవ్లెస్ అవే ఎక్కువ కుట్టా, చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా. నెక్స్ట్ పేపలం కి అన్ని కలిపి ఒకే పీస్ చేసుకోవాలి లైనింగ్ తో కలిపి. రెడీ అయిపోయింది, ఈ సైడ్ కూడా కుట్టుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక నేను కుట్టు కూడా వేసిన, ఎంత నీట్ గా కనిపిస్తాను చూడండి ఫినిషింగ్. మీకు అలవాటు ఉంటే ఈడ కుట్టు వేసుకోకపోయినా పర్లేదు, మీరు మేనేజ్ చేసుకొని కుట్టుకోగలరు. లేదా అలవాటు లేదనుకో, ఇట్లా జారేలాగుంటే క్లాత్ దీనిపైన ఒక లూజ్ కుట్టు వేసుకోండి ఖచ్చితంగా. నేను బాక్స్ పీటెడ్ ప్రిల్స్ పెడదాం అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ కూడా అదే వచ్చింది కదా, దీనికి అదే వస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా బాక్స్ ప్లీటెడ్ ప్రిల్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఫస్ట్ ఇది ఉంది కదా నీట్గా చూడండి అర్థమవుతుంది, దీన్ని అవుట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెంటర్ ఉందా, ఈ సెంటర్ నుంచి ఇన్సైడ్కి నేనైతే ఒక 1 inch వచ్చేలాగా పెడుతున్నా. ఇంత సైజు వస్తుంది 1 inch పెడితేనే. మొత్తానికైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి బౌ పెడదాం, ఇక్కడ ఒకటి చిన్నది బాగుంటుంది, ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, అందుకని చిన్నది ఒకటి అటాచ్ చేద్దాం దీనికి. ఇది లెంత్ 8 ఉంది, విడ్త్ చూద్దాం. విడ్త్ కూడా 8 ఉంది కరెక్ట్గా, స్క్వేర్ బిట్ అనుకోండి. దీనికి ఏం లేదు, మెయిన్ సైడ్ లోపలికి పెట్టేసి చుట్టూ అంతా స్టిచ్ చేసుకోనండి. కొద్ది గ్యాప్ ఇవ్వండి ఇక్కడ, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. దీన్ని మొత్తం ఇట్లా బయటికి తీసుకురా, వీటిలనే లోపలికి మడుచుకొని కుట్టేసేసుకోండి. ఇక్కడ మధ్యలో పెడితే కొంచెం బాగుంది లుక్. సో ఇక్కడ పెట్టి సూత్తో ఒక నాట్ వేసుకోవాలి సెంటర్లో. ఇట్లా దారం తీసుకోండి, దీన్ని కొంచెం ఇట్లా తిప్పండి. తిప్పినాక దీంట్లోంచి ఇట్లా తీసుకొని చూపించినట్టు లాక్కోండి ఇట్లా ముడి. మళ్ళీ ఇటు లోపల నుంచి తీసుకొని మళ్ళీ ఇంకో దీంట్లోనే 2-3 వేస్తే టైట్గా ఉండిద్ది, పెట్టేసి కుట్టుకోవచ్చు కింద. ఇది సైజ్ పెద్దది కదా, సైడ్స్ కూడా వేసుకోవాలి, లేదంటే వాలిపోతున్నాయి తర్వాత వేసే నేను. ఆ సెంటర్లో అలా ప్లెయిన్గా వదిలేకుండా ఏదన్నా స్టోన్ లాగా ఒకటి పెడితే బాగుండిద్ది. సో మొత్తానికి పేపలం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అందరికీ బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు వీడియో నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీరు ట్రై చేసింటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నాకు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది ఇది స్టిచ్ చేయండి అని అనిపిస్తే కమెంట్ చేయండి నాకు, నేను కుట్టగలిగితే ట్రై చేసి ఖచ్చితంగా వీడియో పెడతా. ఇది మా అమ్మాయి బర్త్డే రోజు చూపిద్దామని నేను తనకు చూపిలేదు, మెజర్మెంట్స్ తీసుకొని కుట్టే అంతే. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది బర్త్డే వ్లాగ్ చూడండి. బాయ్.